भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्षुडु सोमु वीर्राजु आदेश मेरे को बीजेपी मैनारिटी मोर्चा राष्ट्र अध्यक्षुडु शेख बाजी राष्ट्र पर्यटन में भाग में विशाख बीजेपी कार्यालय में जिला अध्यक्षुडु रवींद्र आध्वर्यम विलेखर समावेश निर्वहिंचारु। शेख बाजी मात्लाडुतू प्रधानमंत्री नरेंद्र मोदी परिपालन देश अन्नि विधाल अभिवृद्धि चेंदिंदनि अन्नारु। देश प्रजल संक्षेममे मोडी प्रधान लक्ष्यमनी कांग्रेस कम्यूनिस्ट पार्टीलु प्रधान चेस्तुन संक्षेम पदकालनु प्रजल्लोकी तप्पुगा तीसुकेल्तुन्नारनी ट्रिपल तलाक्नु रद्दु चेयडं वल्ल उत्तरादि राष्ट्रालालो स्त्रीलकु एंतो मेलु जरिगिंदनी कनुकने 309 सीट्लु इच्ची बीजेपीनी गेलिपिंचारन्नारु। एनआरसी चट्टं वल्ल मैनारिटीलकु नष्टं वाटिल्लुतुंदनी कांग्रेस वामपक्षालु दुष्प्रचारं चेस्तुन्नायनि मैनारिटीलु इदंता गमनिंचि प्रधान नरेंद्र मोदी पक्षान निलबड्डारनि अन्नारु। ई कार्यक्रमंलो रवींद्र बीजेपी जिला मैनारिटी नायकुलु पाल्गोन्नारु। भारतीय जनता पार्टी आंध्र प्रदेश राष्ट्र अध्यक्ष सोमु वीर्राजु गारि नेतृत्व में एर्पड़िनटुवंटि विभागाल्लो मैनारिटी मोर्चा विभाग आंध्रप्रदेश शाख अध्यक्षुडिगा नन्नु नियमिंचि ई राष्ट्र मोत्तं जरुगुतुन्नटुवंटि पर्यटनलो भागंगा ఈ రోజు విశాఖపట్నం మైనారిటీ యొక్క ముఖ్య నేతలతో సమావేశం కోసం ఇక్కడ రావడం జరిగింది। ఈ కార్యక్రమాన్ని అవకాశం కల్పించినటువంటి రవీంద్ర గారు అదే విధంగా పెద్దల ఆల్బర్ట్ గారు జాకబ్ గారు మిత్రులారా దేశంలో గడిచిన 6.5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలో వివిధ వర్గాలన్నిటిని కలుపుకొని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్ని వర్గాలను అభివృద్ధి పదంలో నడిపేందుకు చేస్తున్న దోహదం చేస్తున్నటువంటి విధంగానే 29 రాష్ట్రాల్లో అభివృద్ధి పదంలో ఎల్తున్నటువంటి పద్ధతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం వారి యొక్క సంతృప్తికరణ విధానాలతో ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ వర్గాలకు చెందాల్సినటువంటి కేంద్ర పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కదారి పట్టించేటువంటి విషయాలు వీటన్నిటి మీద కోలశంగా మైనారిటీ యొక్క ముఖ్య నేతలతో చర్చకు ఈ రోజున కార్యచరణ చేయడం జరుగుతా ఉంది। దేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చేపట్టినటువంటి పడావో పరదేశీ ఏదైతే స్కీమ్ ఉందో ఈ రోజున రాష్ట్రంలో అమలు కానటువంటి పరిస్థితి గతంలో కూడా ఆ పథకానికి ఇస్తున్నటువంటి నిధులు పక్కెళ్లిపోయినటువంటి స్థితి దుల్హన్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ కూడా ఈ రోజున రాష్ట్రంలో అమలు చేయలేనటువంటి పరిస్థితి మెతక వైఖరితో చేయడం వల్ల అనేక మంది అర్హులు వారి యొక్క అర్హత కోల్పోయినటువంటి స్థితి ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన రూపమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ మైనారిటీ యొక్క వృత్తి వారి యొక్క నైపుణ్యతను అభివృద్ధి పరచడం కోసం తీసుకున్నటువంటి సీకో అవర్ కమావో ఏదైతే ఉందో ఆ స్కీమ్ను కూడా ఇవాళ రాష్ట్రంలో అమలు చేసినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారి యొక్క భావజాలం అన్ని వర్గాలను కలుపుకొని 130 కోట్ల భారతావనిలో ఎకనామిక ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడటం కోసం తీసుకున్నటువంటి దీక్ష ఏదైతే ఉందో దానిలో భాగంగా ఈ రోజున ముద్ర రుణాలు కానివ్వండి బేటీ బచావో బేటీ పడావో కానివ్వండి స్వచ్ఛ భారత్ మీద అనేక మంది విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి వీటన్నిటిని కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి తీరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర యొక్క మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కూడా నేరుగా వారికి అందే విధంగా తోడ్పాటు అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం। వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనారిటీల్ని తప్పుదార పట్టించేటువంటి విధానం ఏదైతే ఉందో వారి వర్గాన్ని చీల్చడం కోసం చేస్తున్నటువంటి విద్వేషపూరితమైన రాజకీయ వ్యవస్థలైనటువంటి వామపక్ష కాంగ్రెస్ ఎంఐఎం లాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో
కేవలం నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని పూచిగా చూపి మైనారిటీ సమాజాన్ని ఈ సమాజం నుంచి వేరు చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వీటిని భారతీయ జనతా మైనారిటీ మోర్చా ఆంధ్రప్రదేశ్ తిప్పికొడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి అంశంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క వైఖరి ఈ దేశంలో అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిని చేయనివ్వండి, బిస్మిల్లా ఖాన్ గారికి భారత రత్నం ఇవ్వనివ్వండి, జార్జ్ ఫెర్నాండెస్ గారికి మంత్రిత్వం ఇవ్వనివ్వండి, ఆనాటి అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర నుంచి ఆయన ఆలోచనల్ని పుణికిపుచ్చుకున్నటువంటి నరేంద్ర మోడీ గారి వరకు కూడా భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి విభిన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా భారతీయ సమాజంలో ఈ సంపదలో ఈ సృష్టిలో ఎవరున్నటువంటి ఈ సంకల్పంలో భాగస్వామ్యులు కావాలనేటువంటిదే భారతీయ జనతా పార్టీ ఆలోచన. అందులో ఉన్నటువంటి విధానాలనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆచరించాల్సిన అవసరం ఇవాళ మైనారిటీ సమాజానికి ఉందనేది విజ్ఞప్తి చేయడం కోసం ఈ కార్యాచరణలో మేము నిర్ణయం చేయడం జరుగుతుంది. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు కుటుంబాలు ఎన్నికల ముందు మైనారిటీ సమాజాన్ని భారతీయ జనతా పార్టీ విద్వేషమైనటువంటి పార్టీగా చిత్రీకరిస్తూ ఓట్లు రాబట్టుకొని ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వానికి అణిగమణిగి వ్యవహారం జరిపినటువంటి తీరు ఆంధ్రప్రజలు ఉన్నటువంటి మైనారిటీ వర్గాలు చూశారు. ఇది వాస్తవం. కానీ ఖచ్చితంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నటువంటి దారి వదిలిపెట్టి పక్కదారి నుంచి వారి యొక్క సహాయం తీసుకొని చేసుకోవడం అనేది మన యొక్క అమాయకత్వానికి నిదర్శనంగా మారుతున్నటువంటి పరిస్థితి అవుతుంది. దేశం మొత్తం కూడా ఈ రోజున మైనారిటీ మహిళల కోసం నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి త్రిపుల్ తలాక్ బిల్ ఏదైతే ఉందో ఉత్తరాది ఉన్నటువంటి ప్రతి ముస్లిం మహిళ ఇవాళ నరేంద్ర మోడీ గారిని అన్నగా తండ్రిగా తమ కుటుంబ సభ్యుడిగా భావించి ఆయనకి ఆశీస్సులు అందించి ఇవాళ 303 సీట్లు ఇచ్చినటువంటి స్థితి